హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ కంప్లీట్ చేసుకుని అక్టోబర్ 2న రిలీజ్ కు రెడీగా ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ఇటు ప్రమోషన్లు కూడా స్పీడప్ చేసే పనిలో టీం బిజీగా ఉంది. ఇక సినిమా నిర్మాత రామ్ చరణ్ బిజినెస్ డీల్స్ కూడా కంప్లీట్ చేయనున్నాడు. ఫిలిం నగర్లో వినిపిస్తున్న సమాచారం మేరకు సైరా నరసింహారెడ్డి సినిమాని దాదాపుగా ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయల వరకు అమ్మినట్టు తెలుస్తోంది. కేవలం ఒక సీడెడ్ ప్రాంతంలోనే సైరా 22 కోట్ల ధర పలికిందని సమాచారం. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సినిమాని 14.4 కోట్లకి కొనుక్కున్నారట బయ్యర్లు. గుంటూరు మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో 11.50 కోట్లకి 8.40 కోట్లకి సినిమాను సేల్ చేసినట్టు తెలుస్తోంది. నెల్లూరులో సైరా రైట్స్ 4.80 కోట్లకి అమ్ముడు పోగా కృష్ణా ప్రాంతంలో దాదాపుగా 8.5 కోట్ల ధర పలికిందట. ఇంకా ఈస్ట్ గోదావరి నుంచి 10.5 కోట్లకే బేరసారాలు నడుస్తున్నాయట. ఆంధ్రాలో 80 కోట్లకు బిజినెస్ జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. బాహుబలి 2 సాహో సినిమాల తర్వాత ఆరెంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం కేవలం సైరా సినిమాకి మాత్రమే చెల్లింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బిజినెస్ జరుగుతుంది. పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది. సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అక్టోబర్ 2న తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సైరా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్కు రెడీ అవుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.